సుధాకర్ని పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు మరోవైపేమో రెడ్డి కాస్తా ఇక వాన్ని వస్తే వదలకూడదు ఎలాగైనా చంపాలే ఇక అంతేకాకుండా మీ రాజకీయంలో ఉన్న మినిస్టర్ని చంపారు మీకు ఎంత సేవ చేశాడు ఇవన్నీ మర్చిపోతారా వాన్ని ఇక్కడికి వచ్చినాక వదలకూడదు అని చెప్పేసి రెడ్డి కాస్తే ఈ విధంగా అంటుండగా అలాగయ్యా అని చెప్పేసి అంటుండగా మరోవైపేమో సుధాకర్ని పోలీసులు తీసుకొచ్చిన తర్వాత అదిగో వాడు వచ్చాడు మా నా నాన్న చంపిన వ్యక్తి వాడు వచ్చాడు వాడిని వదలకూడదు అని చెప్పేసి అటాక్ చేస్తుండగా అదే సమయానికి దాత్రి కేదార్ కౌశిక్ అక్కడికి వస్తుంది ఇక అలా సుధాకర్ మీద హత్య ప్రయత్నం చేస్తున్న సమయంలో వెంటనే దాత్రి ఆగండి అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది అసలు ఏంటి దౌర్జన్యం అంతేకాకుండా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన వ్యక్తి మీద అలా చేయడం చట్టరీచ నేరం అని చెప్పేసి దాత్రి అంటూ ఉండగా అదే సమయానికి మా నాన్నని చంపిన ఇక వీడిని వదలకూడదు ఎలాగైనా వీణ్ ఇక్కడ చంపి పాత్ర పెడతామని చెప్పేసి రెడ్డి ఈ విధంగా అంటుండగా అసలు మీరు చట్టాన్ని చేతిలోకి ఎలా తీసుకుంటారు అంతేకాకుండా నిజానిజాలు పోలీసులు చూసుకుంటారు అయినా కూడా ఎస్ఐ గారు మీరేంటి అలా విడ్డూరంగా చూస్తున్నారు ఇక్కడ జరిగేదంట అలా కళ్ళార్పెట్ చూస్తుండగా మీరు ఏం చేసే అధికారం లేదని చెప్పేసి అంటుండగా అదేంటమ్మా ఇక మేము ఆపే అధికారం అంటూ మాకు రైట్స్ ఏం లేవు అంతేకాకుండా వీళ్ళిలా దౌర్జన్యంగా చేస్తున్నారు కాబట్టి అది వాళ్ళు చేసిన హక్కు అని చెప్పేసి విధంగా అంటుండగా ఇక వెంటనే మళ్ళీ సుధాకర్ మీద అటాక్ చేస్తుండగా వెంటనే ఇక దాత్రి ఎస్ఏ దగ్గర ఉన్న రివల్వర్ తీసుకొని ఒక్కసారిగా పైకి పెట్టి ఇక షూట్ చేస్తుంది అందరూ షాక్ అయిపోతారు ఇక వెంటనే యువరాజ్ మనసులో అనుకుంటూ ఉంటాడు అదేంటి నేను చూస్తుంది జగదాత్రి నేనా ఇంట్లో ఉన్న జగదాత్రి అయినా ఇంట్లో అందరికీ వడ్డీ వర్పించే జగదాత్రి బయటికి వచ్చేసరికి శివంగిలా మారిపోయిందేంటి అని చెప్పేసి యువరాజ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపేమో ఏంటమ్మా అలా రివల్వర్ తీసుకొని నీవు నియంత్రట నువ్వే అలా పేరడం చట్టనిచ్చనీయడం దీనికి శిక్ష ప్రకారం నీకు శిక్ష వేసి జైల్లో వేస్తా అని చెప్పేసి అంటుండగా అవునా అయితే నేను చెప్పేది కూడా జాగ్రత్తగా విని తర్వాత నన్ను జైల్లో వేయాలను నిర్ణయించుకోండి అని చెప్పేసి జగదాద్రి అంటుంది వెంటనే అనుకుంటూ ఉంటుంది ఇక ఆ విధంగా అంటుంది ఇక మీరు చెప్పినట్టుగా రివాల్వర్ని దృష్టిలో పెట్టుకొని అజాగ్రత్తగా వర్క్ చేసినందుకు మేము ఇక ఏం చేయాలో అది పోలీసుల ముంగట కాకుండా ప్రజల ముంగట నీ చేసే భాగవతం బయటపెడతాం దాని ద్వారా మీది గురించి బయటపడ్డ తర్వాత అప్పుడు నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పేసి దాత్రి చెప్పిన మాటలకు ఏంటి బెదిరిస్తున్నావా అని చెప్పేసి ఈ విధంగా ఎస్ఐ అంటూ ఉంటాడు ఒకటే చెప్తున్నాను మీరు మాత్రం గొడవపాడు బంజయ్ రెడ్డి నువ్వేదన్నా మాట్లాడుకుంటే లోపలికి వచ్చి మాట్లాడు మా బాబాయ్ని తీసుకొని లోపలికి వెళ్తున్నావు కాకపోతే నువ్వొక్కడి వచ్చి నీ సమస్య ఏంటో చెప్పని చెప్పేసి కౌశికి లోపలికి వెళ్తుంది ఇక ఎస్ఏగా తీసుకొని వచ్చి సుధాకర్ని ఇక జైల్లో వేస్తారు అదే సమయానికి కౌశికి లాయర్ వస్తాడు ఇక లాన్ లాన్ ప్రకారంగా ఇక ఎలాగైనా విడుదల చేయాలని బెయిల్ పేపర్ తీసుకొని వచ్చిన తర్వాత చూసారా వీళ్ళు వీళ్ళు ఆటలు ఆడుతున్నారు ఎలాగైనా చెప్పేసి రెడ్డి లోపలికి వచ్చి గొడవ చేస్తూ ఉంటాడు ఎలా బెయిల్ పేపర్కి ఇక మీరు మంజూరు చేసి ఎలా లాయన్డారర్ లాయన్డారర్ కింద మీరు ఎలా బేలిస్తారు నా నాన్న చంపిన వారిని వీని వదలకూడదు ఇక్కడ చంపి పాత్ర పెడతా ఒకవేళ మీరు నిర్ణయించుకుంటే ఎలాగైనా మీ అందరిని ఇక్కడ చంపుతాను చెప్పేసి రెడ్డి బెదిరిస్తుండగా ఇక వెంటనే కేదార్ ఈ విధంగా అంటాడు చూడు రెడ్డి అసలు నిజ నిజాలు తెలుసుకొని నువ్వు మాట్లాడకు ఎలాగైనా సుధాకర్ మీ నాన్నను చంపలేదు ఇదంతా కోర్టు చూసుకుంటుంది నీకు అవసరం లేదని చెప్పేసి కేదా అంటుండగా మీ అంత చూస్తా అని చెప్పేసి ఇక వెంటనే రెడ్డి బయటికి వస్తాడు మీ ఆ సంగతి చెప్తా అని చెప్పేసి కార్లో ఉన్న పెట్రోల్ కాస్త మీద పోసుకుంటుండగా అక్కడ ఉన్న కానిస్టేబుల్ లోపలికి వస్తారు అదే సమయానికి ఎస్ఐ అని చెప్పేసి పిలుచుకుంటా కానిస్టేబుల్ లోపలికి వచ్చిన తర్వాత అతను పెట్రోల్ పోసుకుంటున్నా అని చెప్పేసిన రాత్రి కేదర్ అందరు బయటికెళ్తారు నీకేమైనా పిచ్చా ఇలా చస్తే సమస్య అనేది బయటపడుతుందని చెప్పేసి దాత్రి అంటుండగా ఇక విన్ని బెయిల్ ఇస్తే నేను ఊరుకోను మా నాన్నని చంపిన వ్యక్తికి బెయిల్ ఇస్తే అరికీ నేను ఊరుకోను ఇక నా చావు మీరు కల్లారి చూస్తారు అయినా నీకేంటి ప్రాబ్లం మా బాబాయిని తీసుకెళ్తుండగా అని చెప్పేసి అంటుండగా ఇక వెంటనే పోలీసు ఈ విధంగా అంటారు ఇక మీరు ఏ లాయర్తో తీసుకొచ్చినా బెయిల్ మాత్రం మంజూరు చేయబడదు అని చెప్పేసి ఇక ఇన్సై అంటుండగా అయినా మీరు చెప్పే అధికారం మీకు లేదు పైనుంచలు మేము కోర్టు ద్వారా బెయిల్ పేపర్ తీసుకొచ్చాం దాని ద్వారా మేము ఎలాగైనా విడిపోయాలని చెప్పేసి దాత్రి అంటుండగా అయినా కౌశిక్ అంటుంది ఇదంతా మీకు కావాలని చేస్తున్నారు ఇక మేము ఎలాగైనా కమిషన్తో మాట్లాడదామని చెప్పేసి అంటుండగా కమిషన్తో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా ఇక్కడికి వచ్చి బెదిరిస్తున్నారని చెప్పేసి కౌశిక్ అంటుంటాడు బెదిరింపు కాదు నిజమే చెప్తున్నాను అయినా వీళ్ళతో గొడవ ఎలాగైనా తీసుకొని నాన్న తీసుకొని వెళ్తాం ఇక బెయిల్ పేపర్ వేసి సంతకం పెట్టండి ఏంటి నన్ను దాటేసి మీ నాన్న తీసుకెళ్తావా ఎలా తీసుకెళ్తావు తీసుకెళ్ళని చెప్పేసి యువరాజ్ మీదికి ఎస్ఐ వస్తుండగా హద్దు అధికారాలు ఇక మీరు పోలీస్ ట్రైనింగ్లో చూసినట్టు గుర్తు ఇప్పుడు అది మీరు చూపెడుతున్నారు ఇక జనాలను కాపాడాల్సిన మీరే చట్టరీత మీరే నేరం చేస్తున్నారు అయినా ఇదంతా చూస్తుంటే మీరు కావాలనే చేసినట్టు అనిపిస్తుంది ఎస్ఐ అని చెప్పేసి దాత్రి విధంగా రియాక్ట్ అవుతుండగా యువరాజ్ దాత్రి మాటలకు ఇక లాయర్ లాగా మాట్లాడుతూ ఎస్ఐ లాగా స్పీచ్ ఇస్తూ ఉంటుంది అసలు ఇక ఈ జగదాత్రి పోలీసా లేకపోతే ఏంటి అచ్చు గుట్టినట్టు ఇక ఎలాగైనా ఎస్ఐ లాగా మాట్లాడుతుంది సాక్ష్యాల గురించి ఇలా మాట్లాడుతుందని చెప్పే షాక్లో ఉండిపోతాడు వచ్చే పీసల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే చిన్న ల్యాగ్